ये बाउंड्री तो है ना तू फोन हेलो गाइस वेलकम बैक टू अवर चैनल मिस्टर सैंडी ऑफिशियल। सर वीडियो ఏందంటే నేను మన ఫ్యాషన్ దగ్గరికి వచ్చిన ఈ అన్న వాళ్ళు ఏం చెప్పారు అంటే అన్న ఒకసారి మన తమ్ముళ్ళు మన వర్కర్స్ ఒకవేళ బయట నుంచి కస్టమర్స్ వచ్చారు అనుకో వాళ్ళు మంచిగా వాళ్ళని అందుబాటులో వాళ్ళని చూసుకుంటారా లేదా ఒకసారి నువ్వు చూడన్నా వెళ్ళి ఒకసారి షాప్ మీద ఫ్రాంక్ చేయంటారు నేను ఫస్ట్ టైం బట్టల షాప్లో ఫ్రాంక్ చేస్తున్నా నేను అయితే ఆగ్రహం చేసేస్తాను నేను ఇంకా సాయన ఉన్నాం సో ఒకసారి వీరు అన్న వాళ్ళు అయితే మన షాప్లో ఉంటారు వాళ్ళకి అప్పు చెప్పి ఇట్లా షాక్ వచ్చింది ఒకసారి మీరు చూసుకోండి ఆ కస్టమర్స్ అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోతారు దాని తర్వాత మాత్రం వాళ్ళకి ఆట పట్టిస్తాను నేను మాత్రం తెలిసి మీ అందరికి ముందే నేనైతే సైతి చెప్పుకొని తర్వాత వీడియో మాత్రం నిజంగా చెప్తున్నాను వీడియో మాత్రం లాస్ట్ వరకు చూసిరనుకో మీరు మాత్రం నిజంగా చెల్లరైపోతారు అన్న ఏమంటారు మన మీరు ఈ అన్న వాళ్ళే ఫస్ట్ నాకు ఫోన్ చేసి ఇట్లా చేయన్న ఒకసారి వాళ్ళ మీద ఫ్రాంక్ చేయన్న ఒకసారి వాళ్ళు కస్టమర్స్ ని మంచిగా రిసీవ్ చేసుకుంటారా లేదా ఒకసారి వాళ్ళతో మంచిగా మాట్లాడుతారా లేదా అని చెప్పి వీళ్ళు అన్నారు సరే ఒకసారి అయితే మనం షాప్లోకి తెచ్చేద్దాం కెమెరా ఒక దగ్గర దాచిపెట్టి తర్వాత వాళ్ళని ఆట పట్టిద్దాం ఈ వీడియో మాత్రం లాస్ట్ వరకు చూస్తూ ఉండండి నా ఛానల్ కొత్త విషయాలు అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫుల్ క్రేజీ ఉంటుంది ఎట్లుంటో ఏమవుతుందో వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది నిజంగా చెప్తున్నా వీడియో మాత్రం ఫుల్ ఎంటర్టైన్మెంట్ అయితే ఎంటర్టైన్మెంట్ ఇచ్చేసాను నేనైతే చలో మన ఫ్యాషన్ అటాక్ అయితే వచ్చేస్తాం మేము వెంకట్ ఇంకా మాధవ్ అయితే మీ అందరికీ తెలుసు ఎందుకంటే వీడియోలో చూసారు కాబట్టి వీళ్ళు కస్టమర్ తోటి చాలా అంటే చాలా జర సీరియస్ ఉంటారంట అని తెలిసింది ఒకసారి అయితే అలా షాప్ మీద అయితే నేను ఫ్రాంక్ చేద్దామన్నట్టు శాండీ అయితే అనుకోండు తెలుసుగా మీ అందరికీ శాండీ ఛానల్లో నేను చేస్తున్నా అబ్బా మీరు వెళ్ళిపోరు మాలు వచ్చిందని వెళ్ళిపోరు మీ ఎవరైతే బ్రదర్స్ ఉంటారో వాళ్ళు ఉంటారంట ఒక 5 మంది దాకా వాళ్ళు ఎట్లా బిహేవ్ చేస్తారు కస్టమర్లతోటి మరి నాకు తెలియని వాళ్ళని విలిపి తెలిసిన వాళ్ళని అస్సలు విలిపేకు ఒకసారి లేట్ చేయకుండా అయితే కాల్ చేయి డైలీ తాగుతాడా నైట్ డైలీ నైట్ పూట హలో హలో జానీ ఏడను ఇగో బయటనా అవునా జర మాల్కెళ్ళేదండి జర షాప్లో రారా జర జల్దీరా జర మాల్ వచ్చిందంట ఆడ అన్న వాళ్ళు వెయిట్ చేస్తారు జర కస్టమర్లు కూడా అన్న వాళ్ళు వచ్చారు జర జల్దీ వాళ్ళకి వచ్చి బట్టలు చూపి సరే సరే వస్తుంది షాప్లో ఓనర్ సార్ ఎంతసేపు పడుతుంది ఓ 10 నిమిషాలు పడుతుందా ఏంది వాళ్ళు రానికి 10 నిమిషాలు అవుతుంది మీరు వెళ్ళిపోరు జల్దీ వెళ్ళిపోరు జల్దీ వెళ్ళిపోరు వాళ్ళు ఎట్లా బిహేవ్ చేస్తారో వాళ్ళకి ఫ్రాంక్ ఎంజాయ్ చేస్తా ఇదైతే ఫ్రాంక్ ఏ మళ్ళీ తిట్టుకోకండి ఎందుకంటే తెలుసా మీరు ఎంత సపోర్ట్ చేస్తారు అంటే మన ఫ్యాషన్ అడ్డ అంటే అబ్బా చెప్తా వేరే లెవెల్ నేను అయితే బట్టలు తీసుకున్నా మీ అందరికీ తెలుసు నేను ఎన్నో వీడియోలు చేసిన ఇంకోటి లేట్ చేయకుండా మన ఫ్యాషన్ అడ్డ కొంచెం సపోర్ట్ చేయండి ఈ వీడియోలో లేట్ చేయకుండా మీరు వెళ్ళిపోరు ఫస్ట్ గెట్ అవుట్ ఇన్ పిన్ సెటప్ ఇన్ ప్లీజ్ గో అవుట్ ప్లీజ్ గో అవుట్ మీరు చూస్తారు కదా నిజంగా వాళ్ళు ఓనర్లు అయిపోయారు వీళ్ళు వర్కర్లు అయిపోయారు ఇలా అంతే కదా అన్న వాళ్ళు బయట తిరుగుతారు పాప వీళ్ళు కష్టపడతారు సరే చిన్న వాళ్ళు వచ్చినాక మాత్రం నిజంగా అలసలు వేసేస్తాను నేనైతే బట్టలు చూస్తున్నావు నువ్వు కావాలి అన్నా మంచిగా వేసుకోనా బట్టలు చూపి అన్నకి తప్పకుండా బట్టలు చూపి అన్నకి ఎంత నా సైజ్ జెర్సీ అండి జర జర మంచిగా జర మంచిగా మంచిగా జర ఏంది మంచిగానా జర ఎట్లా ఇష్టం వాళ్ళ మంచిగా నేను చెప్పిన నా సైజ్ ఎంత అనుకుని నేను చూపిస్తా నువ్వేందా ఇసిరి పడేసి నువ్వు కొంటున్నా నేను కొంటున్నా
అన్నా చూపిస్తున్నా నాని నా అన్న పైసలు కావాలి అవునా నా మేము చూపిస్తాం కదా నీకు ఉన్నా పోయి అది తర్వాత నీకు అధికారం ఉంటుంది నీకు పైసలు కావాలి పైసలు ఇచ్చేస్తా ఏంది మూతపరి చేస్తున్నావు ఏడా ఏంది మూతపరి చేస్తున్నావు ఏడా సరే అన్న చూపిస్తాను చూడ ఏం చూస్తున్నావు ఏ అడుక్కుంటున్నాం కదా వాడుతున్నా ఈ పాయింట్ ఇది ఇది పాయింట్ ఇది పాయింట్ అంటారా పాయింటే కదా అన్నది పాయింట్ ఇది పాయింటే అన్నది ఒకప్పుడు డాడీలు వేసుకుంటుండే పాయింట్ మేము యూత్ ఇప్పుడు కింద యూత్ మంచి టోన్స్ పెట్టు ఎట్లుండాలంటే సిద్దిపేట మోడల్ లేకుండా నేను మోడల్ మోడల్ సూపర్ మోడల్ హడల్ హడల్ సైజ్ అన్న ఇంత ఇంత అడిగినంత సైజ్ చెప్తే చూపిస్తానన్న గట్టి మీద ఇంటి కలర్ వచ్చినాయి సైజ్ చూసి అర్థమైతే లేదు బట్టల షాప్ లో పనిచేస్తున్నావు చూసండి బట్టలు చూసి ఇది బాగుంది కదా ఇది బాగుంటుంది నాకు చూడు మీరు ఇగో చిరుగుతుందా ఎందుకు చిరుగుతలేదు అంటే ఈ షర్ట్ ఏనా అసలు ఇగో మీరు క్వాలిటీ వేసుకొని వచ్చా పబ్లిక్ ని పిచ్చుకోవాలని చేస్తున్నారా అన్న ఇవాళ చేస్తా మీరు చేసేది చిప్పుకోవాలి ఇవాళ చేస్తా అన్న ఇట్లా చినిగిపోతావు చిన్నగా ఇట్లా కాదన్నా మాకి ఇట్లా కాదు ఏమైందిరా మా ఓనర్ వస్తుంది మీ ఓనర్ మీరేమో క్వాలిటీ బట్టలు వేసుకుంటారా పిచ్చిపోయిండు ఈ పాయింట్ ఆ వేసుకునేది పబ్లిక్ అయితే చూపించేది ఈ పాయింట్ ఆ వేసుకునేది పబ్లిక్ అయితే చూపించేది ఇది పాయింట్ ఫోన్ చేస్తున్నా మీ ఓనర్ ఫోన్ చేస్తున్నా ఈ పాయింట్ నువ్వు వేసుకుంటావా పాయింట్ ఇది పాయింటే అన్నది ఇది వేసుకో ఇది వేసుకో వేసుకోండి రోడ్ మీకు రా నాయబడి వేసుకో పాయింట్ ఇప్పుడు కాదన్నా కస్టమర్ చూపిస్తామన్నా మేము పాయింట్ ఇప్పా నీకే ఇది ఎట్లా నచ్చింది నీకు ఎట్లా ఎట్లా పెట్టబుద్ది షాప్లో నీకు ఎవడు అడగటం లేకనా అడుగుతారన్నా పక్క ఎవడా అడుగుతాడు సిగ్గు లేనాడు ఇది పాయింట్ ఇది పాయింట్ ఇది పాయింటే అన్నది ఇది పాయింట్ ఇది పాయింటే అన్నది నువ్వు వేసుకోండిరా నువ్వు వేసుకో వేసుకోమన్నా కస్టమర్లు చూపిస్తామన్నా మీ మమ్మీ దగ్గరకే పోదాము జార్కట్టి లేదాక పడుతుంది వేసుకో కాదన్నా మేము వేసుకోమన్నా కస్టమర్లు చూపిస్తామన్నా ఇది నువ్వు వేసుకో కానీ కస్టమర్లు వేసుకోవాలి అవురే సార్ బిల్ ఎంత సార్ 116 రూపాయలండి ఏం నటరా నాయన మీది నిజంగా అరే ఫోన్ చేయరా ఓనర్ ఫోన్ చేసుకుంటారా ప్యాంటు
మీరు వేసుకోరు కానీ పబ్లిక్ ని చూతే వేస్తారు. చూతే చేయమన్నా. మరి ఏంది మళ్ళా మీరు అడిగారు నేను చూపిస్తున్నా అన్న. వీళ్ళు ఇన్నర్ సాండ్ ఇట్లా ఒక కాల్కి ఈ చెప్పు ఒక కాల్కి ఈ చెప్పు వేసుకుంటా రైట్ అన్న. ఎవరు వేసుకోరా చూద్దా బాగా అన్సరా మీరు ఫస్ట్ ఓనర్ ని పిలిపి ఇందాకనే తీసుకున్నాను వేసుకోను. నువ్వు పైసలు అడుగుతాడు ఇది వేసుకో వేసుకోను. బయట నుంచి వస్తారు బా పబ్లిక్ వాళ్ళని పిచ్చుకోవాలని చేస్తున్నా. మీరు ఏడు నుంచి వస్తున్నారు. నేను మస్తు చూసిన మన ఫ్యాషన్ అడ్డ అని చెప్పి మెడికల్ అట్టనే వస్తారన్నా. మీరు అట్లా చేస్తున్నా చూసావా? నేను ఎన్నోసార్లు నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు? నువ్వు రుబాబు గా ఆగా మా ఓనర్ రాని మాట్లాడతా. నేను బరాబర్ మాట్లాడతా. మీ ఓనర్ రాని మంచిగా ఇచ్చా మంచి ఫస్ట్ మీ ఓనర్ ని వీళ్ళు ఏందన్నా వీళ్ళు షాప్ కి వచ్చి ఇట్లా గలీజ్ చేస్తారు. రాను ఒకసారి నువ్వు షాప్ కాడికి అన్న జల్దీ రా అన్న. నువ్వైతే షాప్ కాడికి బట్టాలని అంట పెట్టేస్తా. ఎట్లా అన్న అంట పెడతావు? నువ్వు అంట పెట్టి చూడన్న. వస్తు రాగా నువ్వు అంట పెడతావు. ఆగు ఇప్పుడు మీ వాళ్ళు వచ్చిరా మర్యాద. ఏం చేసిర్రా ఈ పాడే అన్న వాళ్ళు వచ్చిర్రు మధు చెట్లు చింపేసి పడేసిర్రు చెట్టు చింపేసి అనుకోని అంటారు. ఇది మంచి చూపించాను. రేప నుంచి నీ వీడియో చేసే అప్పుడు అడుగు. నీ వీడియో మొత్తం ఎంత వైరల్ చూపిస్తున్నారా? మాట్లాడాలి మరి ఒక్కొక్క మైండ్ సెట్ ఉంటారు. ఎందుకు పడేసిరు అంటే పడేసారు. పేషెన్స్ లేదా? ఇదే మనం చూపించేది ఇట్లా రేమనుకోకూడదు. తప్ప అయిపోయింది చాలా అంటే చాలా తప్ప అయిపోయింది మాది. దండం సారీ. ఒక చిన్న ఫ్రాంక్ వీడియో మేమే దొరికినామాకి. తప్పుగా అనుకోకండి. మీరు మేము ఓవర్ చేసే ఇట్లా మన ఫ్యాషన్ అడ్డ అంటే చెప్తున్నా వెంకట్ మధు. ఇంకా ఇలా తమ్ముళ్ళే సొంతం కన్న తల్లి పుట్టకుండా వచ్చు కానీ వాళ్ళకంటే ఎక్కువ చూసుకునే బాధ్యత వీళ్ళిద్దరి మీదనే ఉంది. ఈ షాప్ మీద ఎన్నో కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. ఇంకోటి మన తమ్ముళ్ళని చూసుకోవాలి, ఇటు ఇది చూసుకోవాలి, ఒక ఇంకా ఇద్దరు ముగ్గురు మా అన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళని చూసుకోవాలి. చెప్పి వీడియో ఎట్లా అయితే లేనప్పుడు మీరు కస్టమర్లకి వాల్యూ ఎట్లా ఇస్తారని చెప్పి.
సరే చలో వీడియో అయితే చూసి కదా ఫుల్ అంటే ఫుల్ ఎంటర్టైన్మెంట్ వచ్చేసింది అనుకుంటే నేనైతే బ్రో సారీ ఏం తప్పర్లేదు ఏం చేసుకోకరి సరే మరి మరి చెప్తున్నా సారీ మీరు కూడా తప్పర్లేదు తీసుకోకరి సరే చలో నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఫ్యాషన్ అటాక్ వచ్చేసి ఇంకోవరు రాలేరనుకుంటే త్వరగా వచ్చేసేయండి చలో బాయ్